హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నా? నా పేరు మనీ, మీరు చూస్తున్నారు తెలుగు గైడ్ చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడుదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయి, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ చేసి నోటిఫికేట్ చేసి నోటిఫికేషన్ అని ముందుకు వద్దాం. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు రీసెంట్గా మనకైతే జోకర్ మాల్వేర్ అనేది తెగ వైరల్ అవుతుంది. చాలామంది ఫోన్స్లకు అయితే జోకర్ మాల్వేర్ అయితే అటాక్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, మీరు వాట్సాప్లో మీకు అయితే వచ్చే ఉంటుంది జోకర్ ఫేస్ తోటి ఒక ఫోటో వచ్చి మనకి కింద కొన్ని లింక్స్ అయితే మనకు వస్తాయి. మనం మీరు కానీ ఆ లింక్ క్లిక్ చేసారంటే మీ ఫోన్లోకి అయితే జోకర్ మాల్వేర్ అనేది అటాక్ అవుతుంది. దానివల్ల మీ బ్యాంక్ డీటెయిల్స్ అని, మీ ప్రైవసీ డీటెయిల్స్ అనే అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్ని వాళ్ళైతే దొంగతనం చేస్తారు ఆ లింకుల ద్వారా. లేదంటే మీరు జోకర్ వాల్పేపర్స్, ఇట్లాంటి జోకర్ వాల్పేపర్స్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా, జోకర్ యాప్స్ని, వాటి నుంచి కూడా జోకర్ మాల్వేర్ మీ ఫోన్లోకి వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. అట్లనే న్యూఢిల్లీ నుంచి మనకు తెలుస్తుందంటే మనకి ఎయిట్ యాప్స్ అయితే మనకి జోకర్ మాల్వేర్ వల్ల అటాక్ అయినాయి. దాంట్లో చూసుకోవచ్చు మనకైతే ఫస్ట్ యాప్ వచ్చేసి ఆక్సిలరీ మెసేజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్సిలరీ మెసేజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ మ్యాజిక్ ఎస్ఎంఎస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ స్కానర్, నెక్స్ట్ వచ్చేసి గో మెసేజ్, అండ్ ట్రావెల్ వాల్పేపర్, అండ్ సూపర్ ఎస్ఎంఎస్. ఈ ఎయిట్ యాప్స్ అనేవి చెప్పి మనకి మనకి జోకర్ మాల్వేర్ అటాక్ అని చెప్పి మనకి న్యూఢిల్లీ నుంచి అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఇవైతే న్యూస్ వస్తుంది. కాకపోతే ఈ వీటిని అయితే ప్లేస్టోర్ నుంచి ఏ యాప్స్ని అయితే తీసేసారు. కానీ ఒకవేళ మీ ఫోన్లో ఉంటే ఈ యాప్ కానీ మీ ఫోన్లో ఉంటే దీన్ని చెక్ చేసుకొని దీని అయితే ఇన్స్టాల్ చేసుకొని వెంటనే న్యూ ఇన్స్టాల్ చేయాలి. అంటే మీ ఫోన్ అయితే హ్యాంగ్ అయ్యే ఛాన్స్, మీ ఫోన్కి అయితే మాల్వేర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. టెక్ న్యూస్ చూసుకుంటే మనకి, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మనకి పబ్జీ నుంచి మనం చూసుకోవచ్చు. రీసెంట్గా పబ్జీ సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే చైనాకి ఇంకా హాంకాంగ్ వాటికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందబోస్తుందని చెప్పి మనకైతే తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు బీజీఎంఐలో మనం వాళ్ళైతే గేమ్ని ఆన్ చేసి వాళ్ళైతే ఆ సర్వర్స్ని అయితే ఒక యాప్ ఉంటుంది, దాన్ని గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని దాని సర్వర్స్ని అయితే రన్ చేస్తే గేమ్ని సర్వర్ ప్యాకేజెస్ అయితే మనకు వస్తుంది. హూ ఐఎమ్ అని చెప్పి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సర్వర్ ప్యాకేజ్ని అయితే కాపీ పే చేస్తే దాన్ని అయితే చైనా నుంచి చూపిస్తుందని చెప్పి మనకైతే కొంతమంది అయితే యూట్యూబర్స్ అయితే మనకు చెప్తున్నారు. అట్లానే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇదైతే విపిఎన్ యూజ్ చేయడం వల్ల మనకి ఎట్లాంటి సర్వర్స్ అనేది చేంజ్ అవ్వవు అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు. కానీ క్రాఫ్టర్ నుంచి అయితే ఎలాంటి న్యూస్ అయితే లేదు. కాకపోతే మనకి మనం చూసుకున్నట్లయితే వాళ్ళ బీజీఎంఐ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే మీకు వచ్చి ఉంటుంది. మీరు ఎప్పుడైతే పబ్జీని ఓపెన్ చేస్తారు, బీజీఎంఐని కానీ పబ్జీని కానీ ఓపెన్ చేస్తారో మనకి చిన్న అప్డేట్స్ అయితే మనకి ఇస్తారు. అట్లా మనకి ఈ అప్డేట్స్ని అయితే ఫిక్స్ చేసేసారని చెప్పి, ఈ సర్వర్స్ ఇష్యూస్ని అయితే ఈ అప్డేట్ ద్వారా ఫిక్స్ చేసారని చెప్పి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మనకి మనం రీసెంట్గా అయితే షామీ అయితే చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చేసి మీ 11 లైట్. ఇదైతే మనకి 2021లోనే తిన్నెస్ట్ ఇంకా తక్కువ వెయిట్ ఉన్న ఫోన్ ఇంకా మనకైతే ఇదైతే తెలుస్తుంది. దీనిలో చూసుకుంటే దీనిలో చూసుకుంటే 3 కలర్స్ అయితే మనకి దీంట్లో అవైలబుల్ ఉంది. ఫస్ట్ వచ్చేసి టుస్కై కొరల్, నెక్స్ట్ వచ్చేసి డేజీ బ్లూ, నెక్స్ట్ వచ్చేసి వినైల్ బ్లాక్. వచ్చేసి మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉంది. మనకి ఇది వచ్చేసి 6GB 128GB అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ 8GB 128GB అవైలబుల్ ఉంది. 6GB 128GB వచ్చేసి 21,399 రూపీస్ ఉంటే మనకి 8GB 128GB వచ్చేసి 23,399 రూపీస్ అయితే ఉంది. దీని వచ్చేసి 157 గ్రామ్స్ వెయిట్, వచ్చేసి 6.mm థిక్నెస్ దీనికైతే మనకి ఫోన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి FHD ప్లస్ సూపర్ యానిమల్ డిస్ప్లే అయితే మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకి 90Hz డిస్ప్లే తోటి, ఇంకా మనకి ఇది 90Hz డిస్ప్లేతో వస్తుంది. మన కెమెరా చూసుకుంటే 64MP 3, మనకి టూ కెమెరాస్, ఇంకా ఫ్రంట్ 3 కెమెరాస్ అయితే ఫోన్ వస్తుంది. 64MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, అండ్ నెక్స్ట్ 2MP వచ్చేసి 5MP మ్యాక్రో, 16MP వచ్చేసి ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ కెమెరా అయితే మనకు వస్తుంది. మనకి దీని బ్యాటరీ చూసుకుంటే 4350mAh బ్యాటరీ తోటి ఇది మనకి వస్తుంది. ఇది మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ 35W ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ అయితే ఉన్నది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్ న్యూస్ మనకి ఫ్లాష్ సేల్స్ అయితే మనకి బ్యాన్ అని చెప్పి మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక న్యూస్ వచ్చింది. మనం చూసుకోవచ్చు రీసెంట్గా ఫ్లాష్ సేల్స్లో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చాలా వెబ్సైట్స్లో, థర్డ్ పార్టీ వెబ్సైట్లో మనకి ఏమవుతుందంటే ఫ్లాష్ సేల్ అప్పుడు ప్రొడక్ట్స్ కొన్నప్పుడు డిలే అవ్వడము, లేదంటే ప్రొడక్ట్స్లో చేంజ్ అవ్వడము, అట్లా చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేసింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొన్ని రూల్స్ని అయితే చేంజ్ చేసి ఈ కామర్స్ వెబ్సైట్కి అయితే కొన్ని రూల్స్ని అయితే పాస్ అవుట్ చేసింది. ఈ రూల్స్ పాస్ అవుట్ చేసిన కొన్ని చేంజెస్ చేసింది. ఇట్లా చేంజెస్ చేయని వెబ్సైట్స్ని అయితే మనకి వాటిలో ఫ్లిప్కార్ట్లో అయితే ఫ్లిప్కార్ట్ కాదు, కొన్ని సైట్స్లో అయితే మనకి సేల్స్ అయితే ఫ్లాష్ సేల్స్ అయితే బ్యాన్ అయినాయి. కాకపోతే కానీ ప్రొఫెషనల్ మనకి పెద్ద పెద్ద సైట్స్లో అయితే మనకి ఏం బ్యాన్ అవ్వలే, చిన్న చిన్న థర్డ్ పార్టీ అప్లికేషన్స్ వాటిలో అయితే మనకైతే బ్యాన్ అయింది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్ న్యూస్ గెలాక్సీ M32 నుంచి మనం చూసుకోవచ్చు. రీసెంట్గా సామ్సంగ్ అయితే ఎన్నో ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడైతే మనం కొత్తగా సామ్సంగ్ గెలాక్సీ M32 ఫోన్ అయితే రీసెంట్గా లాంచ్ చేసింది. దీని సేల్ వచ్చేసి మనకి ఎప్పుడుంది
ట్వంటీ థర్డ్ని వచ్చేసి దీని సేల్ అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, మన దీంట్లో చూసుకున్నట్లయితే 90 Hz డిస్ప్లే తోడు వస్తుంది, కాడ్ కెమెరా సెటప్ తోటి అయితే ఈ ఫోన్ వస్తుంది. మనం చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి 64 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రావైట్ కెమెరా, 130 Hz 133° అల్ట్రావైట్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, 2 MP మనకి డెప్త్ సెన్సార్ తోటి వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 20 MP సెల్ఫీ కెమెరా తోటి వస్తుంది. మనకి ఇది వచ్చేసి 6000 mAh బ్యాటరీ తోటి అయితే వస్తుంది. మనకి సామ్సంగ్ క్లెయిమ్ చేస్తుంది అంటే మనకి మనం దీంట్లో చూసుకున్నట్లయితే 24 hours అయితే మనకి వీడియో చూస్తే కానీ 24 hours వరకు అయితే మనకి బ్యాటరీ వస్తుంది. ఒకవేళ మనకి సాంగ్స్ తింటే 150 hours వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ మన టాక్ టైం మనం కానీ ఫోన్ మాట్లాడితే 40 hours వరకు టాక్ టైం ఫెసిలిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ 15 W ఫాస్ట్ అవుతుంది మనకి ఇది వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 11 పైన అయితే ఇది రన్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే 6GB ఫోన్ వచ్చేసి మనకి 6GB ఫోన్ వచ్చేసి 14999 ఉంటుంది. అండ్ 8GB ఫోన్ వచ్చేసి 16999 ప్రైస్ తోటి అయితే మనకి ఇది రాబోతుంది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్నీ మనకి నెక్స్ట్ టెక్నీ చూసుకుంటే మనకి వడాఫోన్ నుంచి మనం చూసుకోవచ్చు. రీసెంట్గా కోవిడ్ కారణంగా అయితే చాలా వడాఫోన్ ఇంకా వాటి బిజినెస్ని పెంచుకోవడానికి కొత్త కొత్త ప్లాన్స్ అయితే వడాఫోన్ ఐడియా అయితే మనకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక ప్లాన్ తోటి అయితే వడాఫోన్ వచ్చింది. దాన్ని చూసుకుంటే మనకి 75 rupees ప్లాన్. దీంట్లో చూసుకుంటే మనకి V2V అంటే మనకి వడాఫోన్ ఐడియాకైతే మనకి 50 మినిట్స్ కాల్ బ్యాక్ టైం అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం 500 MB అయితే డేటా వస్తుంది. కాబట్టి వడాఫోన్ అయితే కొంతమంది ఎలిజిబుల్ అంటే ఏమంటారు స్పెసిఫైడ్ యూజర్స్కి అయితే ఇదైతే ఇస్తుంది. ఒకవేళ మీరు ఈ ఎలిజిబిలిటీలో ఉన్నారంటే మీరు సింపుల్గా ఏం చేయాలి, *444*75# అయితే కాల్ చేయండి. మీకు అయితే ఒక మెసేజ్ వస్తుంది స్టెప్స్ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పి. మీరు ఎలిజిబిలిటీ లేదని చెప్పి మీకు స్టెప్ వస్తుంది అంటే మీరు దగ్గర ఉన్న V-Store వెళ్తే మీకు అయితే అవైలబుల్ ఉంటుంది, మీకు అయితే వాళ్ళు చెప్తారు. అండ్ మనకి దీంట్లో కంపేర్ చేసుకుంటే మనకి ఎయిర్టెల్ వచ్చేసి ఇదే ఆఫర్లో మనకి 75 rupees మనకి ఏమొస్తుంది అయితే 128 rupees టాక్ టైమ్ వస్తుంది, 200 MB డేటా వస్తుంది. అండ్ మనకి ఇది 65 paisa per minute అయితే టాక్ టైమ్ వస్తుంది. అండ్ మనకి ఇది వ్యాలిటీ వచ్చేసి ఎయిర్టెల్లో వచ్చేసి 28 డేస్ వ్యాలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి వీలో వచ్చేసి 15 డేస్ వ్యాలిటీ అయితే మనకి అవైలబుల్లో ఉంది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ ఈవెంట్ నుంచి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి 24-28 రోజు అయితే మనకి సామ్సంగ్ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది. దీనిలో సంబంధించి వాళ్ళు అయితే సామ్సంగ్ నుంచి కొత్త వాచెస్, కొత్త వియర్ ఓఎస్ఎస్ అని చెప్పి కొత్త వాళ్ళకి సంబంధించిన అన్ని ఫోన్స్ ఇంకా వాటిని అయితే కొత్త అన్ని లాంచ్ చేయబోతున్నారు. ఎట్లయితే మనకి రీసెంట్గా WDC అని చెప్పి యాపిల్ ఎట్లయితే ఈవెంట్ కండక్ట్ చేసిందో ఇప్పుడు అట్లానే సామ్సంగ్ కూడా ఒక ఈవెంట్ కండక్ట్ చేసి కొత్త వాటి వాళ్ళ కొత్త ఫీచర్స్ అన్ని అన్నింటిని అయితే లాంచ్ చేయబోతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం మనకి వివో వి ట్వంటీ వన్ ఈ ఫైవ్ జీ అని చెప్పి ఒక కొత్త ఫోన్ అయితే ఈరోజు అయితే లాంచ్ చేసింది. ఇదైతే మనకు వచ్చి 24th June లాంచ్ చేసింది 5 PM 24th నుంచి అయితే మనకి సేల్స్లోకి రాబోతుంది. మనం చూసుకోవచ్చు ఈ ఫోన్ వచ్చేసి మనకి 3 కెమెరాస్ తోటి వస్తుంది, బ్యాక్ 2 కెమెరాస్, ఇంకా ఫ్రంట్ వచ్చేసి సింగిల్ కెమెరా తోటి వస్తుంది. మనకి ఇది మనకి చూసుకున్నట్టయితే 25,000 rupees అయితే ప్రైస్ ఉంటుంది. మనకి చూసుకున్నట్టయితే 5GB వేరియంట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC అయితే మనకి ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టు మనకి 44 W ఫాస్ట్ ఛార్జర్ తోటి సపోర్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి 8GB 128GB RAM తోటి అయితే మనకి సపోర్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టెక్ని చూసుకున్నట్టు మనకి ఫేస్బుక్ నుంచి మనం చూసుకోవచ్చు. రీసెంట్గా మనకైతే ట్విట్టర్ అనేది ఒక ఆడియో రూమ్స్ పాడ్కాస్ట్ ఎట్లయితే ఆడియో రూమ్స్ తీసుకొచ్చింది, ఇప్పుడు ఫేస్బుక్లో కూడా కొత్త ఆడియో రూమ్స్ ఇంకా పాడ్కాస్ట్ సర్వీసెస్ని అయితే లాంచ్ చేసింది ఫేస్బుక్. దీనికి సంబంధించిన అయితే US అయితే రన్ అవుతుంది. దీనికి ఎట్లయితుందంటే మనకి ఫేస్బుక్ ఆడియో రూమ్స్లో US సిటిజన్స్కి అట్లానే కొంతమంది స్పెసిఫైడ్ ఏమంటారంటే పెద్ద పెద్ద వాళ్ళకైతే మనకి ఆడియో రూమ్స్ని అయితే అవైలబుల్ వచ్చింది. దానికి ఇది వచ్చేసి ఓన్లీ iOS డివైసెస్కి అయితే అవైలబుల్ ఉంది. మనకి ఏం చేస్తారంటే ఓన్లీ మనకి స్పెసిఫైడ్ గ్రూప్స్కి, ఇంకా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అట్లా హయ్యర్ అఫీషియల్స్కి మాత్రం ఈ ఆడియో రూమ్స్ని అయితే ఫస్ట్ అయితే తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న కంట్రీస్కి, అన్ని కంట్రీస్కి అయితే ఇది తీసుకురాబోతుంది. ఫస్ట్ దీంట్లో చూసుకుంటే మనకి మన ఎవరైతే ఆడియో రూమ్ని కంట్రీ చేస్తారో వాళ్ళు 50 members వరకు అయితే యాడ్ చేయొచ్చు ఆడియో రూమ్లో. అండ్ నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మనకి వీళ్ళ యూజర్స్ లిజనర్స్ అనేసి డైరెక్ట్గా డొనేషన్స్ అయితే వీళ్ళైతే నాన్ ప్రాఫిటబుల్ రెండు ఆడియో రూమ్స్ అయితే కంట్రీ చేయొచ్చు. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే వీళ్ళ లిజనర్స్ అనేది డైరెక్ట్గా డొనేషన్స్ అనేది వాళ్ళ సర్వీస్ ఎవరైతే ఆ రూమ్ని అయితే ఎనబుల్ చేసారో వాళ్ళకైతే డొనేషన్స్ అయితే చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో పాడ్కాస్ట్ సర్వీస్ కూడా సేమ్ అంతా iOS యూజర్స్కి పాడ్కాస్ట్ సర్వీస్ అనేది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ టెక్నీ చూసుకున్నాం మనకి జూమ్ నుంచి మనం చూసుకోవచ్చు. రీసెంట్గా మనకైతే జూమ్ క్లాసెస్ అయితే ఈ కోవిడ్ వల్ల జూమ్ క్లాసెస్, ఇంకా వీటి ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఎంత మనకి ఎంత డెవలప్మెంట్ వచ్చిందో చూడవచ్చు. ఇప్పుడు రీసెంట్గా జూమ్ అనేది ఒక కొత్త ఫీచర్స్ని అయితే తీసుకురాబోతుంది, ప్రొనౌన్స్ అని చెప్పి. అంటే మనం ఏం చేస్తామని, ఇప్పుడు మన పేరు ఉంటుంది, మన పేరు నేను మనిషే కాబట్టి నా పేరు పక్కన హిమ్ ఆర్ హిస్ అనేది పక్కన ప్రొనౌన్స్ ఉంటుంది, హిమ్ ఆర్ హిస్ అని అట్లా ప్రొనౌన్స్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు.
మన మన గర్ల్ అయితే గర్ల్, బాయ్ అయితే బాయ్, జెండర్ బట్టి హిమ్ ఆర్ హిస్ అని చెప్పి మన పేరు పక్కన అయితే వస్తుంది. మనం ఒకవేళ దాన్ని ఎనబుల్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ టెక్నోస్. ఈ టెక్నోస్ మీకు నచ్చినట్లు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి. నెక్స్ట్ టెక్నోస్ కలుద్దాం. థ్యాంక్ యూ.